హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. ఈరోజు నేను ఒక మంచి అందమైన బ్యాక్డ్రాప్ అయితే చూపిస్తున్నాను. మనకి సంక్రాంతి పండుగ రాకపోతుంది కదా, సంక్రాంతి అనగా మనకు ఏం గుర్తొచ్చే, చిన్నప్పుడైతే మనం మంచి మంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సో అలా ఎవరైనా బొమ్మల కొలువు కానీ భోగిపళ్ళు కానీ పోయడానికి ఒక ముగ్గుతో కోలం అనే పేరుతో ఉండే డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఈ బ్యాక్డ్రాప్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఈ సంక్రాంతి ఫెస్టివల్కే కాకుండా మన ఇండియన్ ట్రెడిషనల్ ఏ ఫెస్టివల్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డెకరేషన్ ఎలా చేసామనేది చూసేద్దాం. ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ దానికి నేను ఎల్లో అండ్ రెడ్ వేసుకున్నాను కదా పెయింట్స్, సో అవేంటంటే సెంటర్లో పెట్టేసి దాన్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇది అయితే చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే కార్డ్బోర్డ్ మనకు కంపల్సరీగా ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఏం స్పెండ్ చేయక్కర్లేదు దాని మీద. సో ఇలా మనం పడేయకుండా వీటితోనే మనం మంచిగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనం రెడ్, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ యూస్ చేసాం కాబట్టి మన ఫెస్టివల్కి, ఏ ఫెస్టివల్కైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి రెండు స్టిక్ చేసేసుకొని సెంటర్లో చూసుకొని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న వాటికి మనం కొంచెం స్కేల్ తీసుకొని దాంతో మనం సెంటర్ పార్ట్ చూసుకొని ముగ్గు అనేది పెట్టుకోవాలి. ఈ ముగ్గు నేను ఏంటంటే 11x1 డాట్స్ తీసుకున్నాను. సో ఆ ముగ్గు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏంటంటే పెయింట్ బ్రష్తో ఈ ముగ్గు అనేది వేస్తున్నాను. సో పెయింట్ బ్రష్తో వేసేటప్పుడు కొంచెం కర్వ్స్ దగ్గర జాగ్రత్త తీసుకొని వేసుకోవాలి. చిన్నప్పుడేమో ఇలాంటివన్నీ మన ఇంటి దగ్గర వాకిట్లో వేసేవాళ్ళమే ముగ్గులు అనేవి, ఇప్పుడేమో ఇలా ఇక్కడ వేయాల్సి వస్తుంది. ఇలా మనం ఈ బ్యాక్డ్రాపే కాకుండా చాలా చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందైతే ఒక కోలంతో ఒక రౌండ్ సర్కిల్ లాగా ఒకటి చేశాను, దాంతోపాటు వరలక్ష్మి దేవి రథానికి ఒక కోలం బ్యాక్డ్రాప్ అంటే క్లాత్ మీదే డ్రా చేసి అది కూడా చేసుకున్నాను. ఇలా చాలా చాలా చేసుకోవచ్చు ఈ కోలం డిజైన్తో. ప్రజెంట్ అయితే ఈ కోలం డెకరేషన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. చాలామంది శ్రీమంతం కానీ దేనికైనా కూడా చూస్తే ఇండియన్ దానికి గృహప్రవేశంకి చాలా వాటికి ఇవే యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మనకు కానీ డైరెక్ట్గా వేసుకోవడం రాకపోతే ముందు పెన్సిల్తో వేసుకొని కూడా వేసుకోవచ్చు, అలా అయితే మిస్టేక్ అనేది రాకుండా కూడా ఉంటుంది. ఈ రెడ్, ఎల్లో, వైట్ అవన్నీ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇంకా మోర్ అట్రాక్షన్ వస్తుంది మన డెకరేషన్కి. నాకైతే స్పెషల్లీ ఈ కోలం డెకరేషన్స్ అనేవి చాలా ఇష్టం నాకు. ఇంతే కాకుండా ఒకటి చెప్దాం అనుకున్నాను నేను. ఇలా మనం పెయింట్ బ్రష్తో వేసుకుంటున్నాం కదా, ఇలా బ్రష్తో కాకుండా ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను, యాక్రిలిక్ పెన్స్ ఉంటాయి దాంతో కనుక వేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పి, అది దాంతో కూడా వేసాను చూడండి. ఇప్పుడు ఇది యాక్రిలిక్ పెన్స్. ఇవేంటంటే మనం ఏ క్రాఫ్ట్ స్టోర్లైనా దొరుకుతుంది మనకి. దీంతో మన ఏంటంటే కర్వ్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఒక్కటేంటంటే కొంచెం పెయింట్తో కంపేర్ చేసి కొంచెం లైట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం 2 times కనుక వేసుకున్నట్లయితే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మనకి బాగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇదైతే చాలా ఈజీ, సెకండ్లో వేసేయచ్చు ముగ్గు అనేది. ఇలా ఓన్లీ ముగ్గు ఒకటే వేస్తే అంత అందంగా ఉండదు కాబట్టి చిన్నగా బార్డర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి పెన్నుతో అయితే టకటక అయిపోతుంది కదా చేయడం.
మన రెడ్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది కాబట్టి అలానే ఈ యెల్లో దాని మీద కూడా సేమ్ బార్డర్ అయితే ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ని డిఫరెంట్ కలర్తో ఇస్తున్నాం. యెల్లో మీద వైట్ అంతగా కనిపించదు కాబట్టి రెడ్తో చేస్తున్నాం అన్నమాట. సేమ్ ఆ పెన్ లాంటిదే రెడ్ కలర్ తీసుకున్నాను. ఇవైతే నేను వాల్మార్ట్లో తీసుకున్నాను ఇక్కడ. సో ఇలా అయితే మన బోర్డ్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇంత ట్రెడిషనల్గా ఉన్న దానికి ఇంకా కొంచెం మోర్ అట్రాక్షన్స్ యాడ్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి దానికి చిన్న చిన్న బెల్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ బెల్స్ ప్రతి డెకరేషన్లో యూస్ చేస్తాను నేను ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్కి. సో అలానే దీనికి కూడా దీనికి ఏంటంటే 3 కార్నర్స్లో యాడ్ చేశాను. యాక్చువల్గా కైట్స్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. సో కైట్స్తో అంతగా ఏమీ ఐడియా అయితే రాలేదు. సో 3 బెల్స్ హ్యాంగ్ చేస్తే కొంచెం కైట్స్ లాగే వచ్చింది అనిపించింది, అందుకని ఇలా చేశాను. ఇప్పుడు మనం బ్యాక్డ్రాప్కి ఒక గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం చేసుకున్న కోలం షీట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు నచ్చినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అన్ని డెకరేట్ చేసిన తర్వాత ఇంతకు ముందు చెప్పాను కదా వరలక్ష్మి వ్రతంకి ఒక బ్యాక్డ్రాప్ చేశాను చిన్నది అని చెప్పి, ఆ కోలం కూడా దీనికి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి అది కూడా పెట్టుకున్నాను. సో మొత్తం థీమ్ అంతా కోలం ఉండేసరికి చాలా ఎలిగెంట్గా అనిపించింది. ఇలా మన డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి పైన చిన్నగా కొంచెం ఫ్లవర్ గార్లెండ్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మన డెకరేషన్ అయితే ఎంత సింపుల్గా ఎంత అందంగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇది ఏ ఫెస్టివల్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఇదైతే ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.